మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ అభ్యాసంలో ఒత్తున్నటువంటి ఒత్తు టా, టా కింద టా ఒత్తు టా, లా కింద లా ఒత్తు లా, వీటికి గుణింతాలను రాయాలి. టా కింద టా ఒత్తిస్తే టా, టాకు దీర్ఘమిస్తే టా, దాని కింద మళ్ళీ టా ఒత్తిస్తే టా. తర్వాత టీ, టాకు గుడిస్తే టీ, టీ కింద మళ్ళీ టా ఒత్తిస్తే టీ. తర్వాత టాకు గుడి దీర్ఘమిస్తే టీ, టీకి మళ్ళీ టా ఒత్తిస్తే టీ. తర్వాత టాకు కొమ్మిస్తే టూ, టూ కింద టూ ఒత్తు టా ఒత్తు టూ. టాకు కొమ్ము దీర్ఘమిస్తే టూ, దానికి టా ఒత్తిస్తే టూ. టాకు ఎత్వమిస్తే టే, టేకు టా ఒత్తిస్తే టే. తర్వాత టాకు ఏత్వమిస్తే టే, టేకు టా ఒత్తిస్తే టే. తర్వాత టాకు ఐత్వమిస్తే టై, దానికి మళ్ళీ టా ఒత్తిస్తే టై. తర్వాత టాకు ఒత్వమిస్తే టో, దానికి టా ఒత్తిస్తే టో. తర్వాత టాకు ఓత్వమిచ్చి టా ఒత్తిస్తే టో. తర్వాత టాకు ఆత్వమిచ్చి టా ఒత్తు పెడితే టౌ. తర్వాత టాకు టా ఒత్తిచ్చి పూర్ణానుస్వరం ఇస్తే టమ్. తర్వాత టాకు టా ఒత్తు విసర్గ పెడితే టహ. ఇదే విధంగా లా గుణింతం రాద్దాం. లాకు లా ఒత్తిస్తే లా, లాకు దీర్ఘమిచ్చి లా ఒత్తిస్తే లా, లాకు గుడిచ్చి లా ఒత్తు పెడితే లి, లాకు దీర్ఘమిచ్చి గుడి దీర్ఘమిచ్చి లా ఒత్తు పెడితే లి, లాకు కొమ్ము ఇచ్చి లా ఒత్తు పెడితే లు, లాకు కొమ్ము దీర్ఘమిచ్చి లా ఒత్తు పెడితే లు, లాకు ఏత్వమిస్తే ఏత్వమిచ్చి లా ఒత్తు పెడితే లే, లాకు ఏత్వమిచ్చి లా ఒత్తిస్తే లే, లాకు ఐత్వమిచ్చి లా ఒత్తిస్తే లై. తర్వాత లాకు ఒత్వమిచ్చి లా ఒత్తు పెడితే లో, లాకు ఓత్వమిచ్చి లా ఒత్తు పెడితే లో, లాకు ఔత్వమిచ్చి లా ఒత్తిస్తే లవ్, లాకు లా ఒత్తిచ్చి పూర్ణానుస్వరం పెడితే లం, లాకు లా ఒత్తిచ్చి విసర్గ పెడితే లహ. గుణింతాలు రెండు ఒకసారి చదువుకుందాం. ట టా, టి టి, టు టు, టె టే, టై ట టో, టౌ టం టహ. తర్వాత ల లా, లి లి, లు లు, లే
లే లై లో లో లవ్ లం లహ. ఇప్పుడు ఈ కింద అక్షరాలు ఉన్నాయి కదా, టాకు టావతిస్తే టా, లీకు లావతిస్తే లీ, టూకు టావతిస్తే టూ, లేకు లావతిస్తే లే. ఈ అక్షరాలు ఉన్న పదాలను రాసుకోవాలి. ట ఉన్న అక్షరాలు ఏమున్నాయి? కట్ట, కట్ట. ఇంకా ఏమున్నాయి? పుట్ట, పుట్ట. తర్వాత అట్ట, అట్ట. కట్ట, పుట్ట, అట్ట. తర్వాత లీకి లావుతున్న అక్షరాలు అక్షరం ఉన్న పదాలు ఏమున్నాయి చూద్దాం. చెల్లి, బల్లి, పిల్లి. ఏమేమి ఉన్నాయి? చెల్లి, బల్లి, పిల్లి. తర్వాత టూ, టూ ఉన్న పదాలు ఏమున్నాయి? చెట్టు, పట్టు, అట్టు. చెట్టు, పట్టు, అట్టు. చెట్టు, పట్టు, అట్టు. తర్వాత లే, లే ఉన్న పదాలు ఏమున్నాయో చూద్దాం. మల్లే, మల్లే, పల్లే, మల్లే, పల్లే, అల్లే. మల్లే, పల్లే, అల్లే. చూడండి, టా ఉన్న పదాలు ఏంటి? కట్ట, పుట్ట, అట్ట. లీ ఉన్న పదాలు చెల్లి, బల్లి, పిల్లి. టూ ఉన్న పదాలు చెట్టు, పట్టు, అట్టు. లే ఉన్న పదాలు మల్లె, పల్లె, అల్లె. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి దానికి పదాలు రాయాలి. ఆ బొమ్మను చూడండి, అదేంటి? కుక్క. అదే బొమ్మ కుక్క. తర్వాత బొమ్మను చూడండి, అదేంటి? బల్లి, బల్లి. తర్వాత బొమ్మను చూడండి, అదేంటి? ఇల్లు. తర్వాత బొమ్మను చూడండి, అవేమిటి? కట్టెలు. తర్వాత బొమ్మను చూడండి, అదేంటి? పుట్ట. పుట్ట. ఏమేమి పదాలు రాసుకున్నాం మనం? కుక్క, బల్లి, ఇల్లు, కట్టెలు, పుట్ట. వీటితో ఇప్పుడు వాక్యాలు రాయాలి. కుక్క. మా ఇంట్లో పెంపుడు కుక్క ఉంది. దీన్ని ఇంకొకలా కూడా రాయొచ్చు. మా ఇంట్లో పెంపుడు కుక్క ఉంది. మీరు సొంతంగా
ఇంకో వాక్యాన్ని రాయాలి. తర్వాత బల్లి, నా తల మీద బల్లి పడింది. నా తల మీద బల్లి పడింది. తర్వాత ఇల్లు, ఇల్లు నేను బంకమట్టితో ఇల్లు కట్టాను. నేను బంకమట్టితో ఇల్లు కట్టాను. తర్వాత కట్టెలు, రవి అడవి నుండి కట్టెలు తెచ్చాడు. రవి అడవి నుండి కట్టెలు తెచ్చాడు. తర్వాత పుట్ట, మా ఇంటి దగ్గర దేవాలయంలో ఒక పుట్ట ఉంది. మా ఇంటి దగ్గర దేవాలయంలో ఒక పుట్ట ఉంది. పదాలను వాక్యాలను రాసుకున్నాం కదా, తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో చెట్టుకు సంబంధించిన పదాలు కొన్నిటిని రాయాలి. చెట్టుకు ఏముంటాయి? చెట్టుకు ఏముంటాయి? మొదట్లో వేర్లు, వేర్లు. తర్వాత ఇంకా ఏముంటాయి? వేర్లు, ఆకులు, ఇంకా చెట్టుకు ఏముంటాయి? పువ్వులు. ఇంకా కాయలు, ఇంకా చెట్టుకు ఏముంటాయి? కొమ్మలు. ఇంకా పండ్లు. ఏమేమి పదాలు రాసుకున్నాం మనం? చెట్టుకు ఇంకా ఏముంటాయి? వేర్లు, ఆకులు, పువ్వులు, కొమ్మలు, కాయలు, పండ్లు. చూసారు కదా పిల్లలు, చిట్టి చిట్టి మిరియాలు పాఠాన్ని నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.